ఎస్ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన ఏం చెప్తూ ఉంటారు అసలు మాట్లాడినప్పుడు కానీ? ఎప్పటికప్పుడు ఆయన కలవదు. అలా ఓకే. మహేష్ బాబు గారు మై ఫేవరెట్ హీరో, మీరు చెప్పాలి ఇప్పుడు. అదేంటి మీరు చెప్పాలి కదా ఫస్ట్. చెప్పాలి, నాది నా ఫేవరెట్ హీరో. వన్ వన్ వర్డ్ అని చెప్తే అబౌట్ హిమ్ అనాలి. మీరు ఫేవరెట్ అని కాదు చెప్పండి. ఎవర్ చార్మింగ్. ఓకే. ఐ ఫీల్ ఇస్ గాట్ గుడ్ విల్ పవర్. ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టు కూర్చుంటాడు. అల్లు అర్జున్ గారు హార్డ్ వర్క్ ఇందాక అన్నారు కదా, వన్ ఆఫ్ ది హార్డ్ వర్క్. ఒకప్పుడు మరి ఇప్పుడు నాకు తెలీదు, అప్పుడు మాత్రం ఐ వెన్ ఎవర్ ఐ వాస్ క్లోజ్ టు హిమ్, క్లోజ్గా చూసినప్పుడల్లా ఐ కెన్ సీ. ఐ లైక్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేశారు అంటే మీ దృష్టిలో? నా దృష్టిలో అంటే ఫస్ట్ మూవీకి ఇప్పటికి ఆయనలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఫిజికల్లీ పర్ఫార్మెన్స్ వైజ్. ఎన్టీఆర్ గారు హిస్ డైలాగ్ డెలివరీ. డైలాగ్ డెలివరీ ఇస్ గుడ్, ఇస్ బండిల్ ఆఫ్ టాలెంట్. అన్నీ చేయగలరు. బాలకృష్ణ గారు స్ట్రైట్ ఫార్వర్డ్. హీ వాట్ ఎవర్ హీ బిలీవ్స్ హీ సేస్ అవుట్ విదౌట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ తర్వాత ఏం జరుగుతుందని. అట్లాంటివి అసలు ఏమి ఉండదు. వాట్ ఎవర్ హీ బిలీవ్స్ హీ డస్. విజయ్ దేవరకొండ మిస్టర్ కూల్ మంచి కదా. మీరు చెప్పలేదు ఏంటి? చెప్పండి చెప్పండి పర్లేదు. వాట్ ఇంకా ఇంకా ఎంత అయిపోయిందా? అంత అయిపోయింది. ఓకే ఓకే. మళ్ళీ అడిగితే మళ్ళీ సేమ్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యొచ్చారా? మరి ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ని కదా ఎంతమంది అడిగినా వాళ్ళ గురించి అడగాలి. అంటే వరుస పెట్టి కూడా అదే వరుసలో వస్తున్నాయి. కాపీ కొట్టావు ఏమన్నా? ఎస్ ఓకే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పండి. ఇంతకీ హీరోస్ గురించి చెప్పారు, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ప్రస్తుతంలో అయితే అసలు ఎవరు లేరండి. ఇట్స్ నాట్ అంటే ఫేవరెట్ హీరోయిన్ మారిపోయి ప్రాజెక్ట్ పట్టి ఉంటుంది. అంటే ఇంకే పలానా సినిమాలో అమ్మాయి ఒక అమ్మాయి నచ్చుతుంది, అదే అమ్మాయి వేరే సినిమాలో అంత నచ్చకపోవచ్చు. సో ప్రాజెక్ట్ పెట్టి ఉంటుంది. ఓకే. క్రష్ ఎవరైనా? క్రష్ ఉన్నారా ఈ హీరోయిన్ అంటే క్రష్? మీ క్రష్ చెప్పండి ఫస్ట్. మీ హీరో క్రష్ చెప్పండి. నాదెందుకండి చెప్పండి. అరే మీరు ఇంత పాపులర్, మీరు అందరు హీరోలను కలుస్తూ ఉంటారు, మీరు చెప్పాలా మీ క్రష్ ఏంటని? అందరు హీరోలు కలిసి ఇంటర్వ్యూ చేస్తారు, మేమైతే మీ ముఖంలో కలుస్తాం కదా. అలా క్రష్ అయితే ఎవరు లేదండి. సాయంత్రం తేజ్ అంటే ఇష్టం. ఈవెన్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు బ్లాక్లో టికెట్స్ కొనుక్కొని కూడా చూసేదాన్ని. ఓ నైస్. ఏ సినిమా కిల్లరు? సుబ్రహ్మణ్యం పసే. ఓ నైస్, పర్వాలేదు, నాట్ బ్యాడ్ సినిమా. ఇది చూడాలేమో పిల్లని ఉలేని జీవితం. అదే అది అది చూసారా? ఓకే. అంటే సీలు ఎవరిని చెప్దాం? లేకపోతే మళ్ళీ ఒక్కొక్క హీరోయిన్ నేను చెప్తాను, మీరు చెప్పాలి. సి చెప్పండి. సి సి మీద ఎవరి పేర్లు చెప్పండి. చార్మి గారు ఉన్నారు కానీ ఇప్పుడు హీరోయిన్గా చేయట్లేదు. క్యాథరిన్ టెరేసా, షీఈస్ గుడ్. ఇంకా చెప్పండి చెప్పండి. కుమార్ చాలా అలా క్రష్ అంటే పర్టికులర్గా ఎవరు లేరండి. చిన్నప్పుడు ఏమో శ్రీదేవి గారు ఉండేవారు లైట్గా, దాని తర్వాత అలా మారిపోతుంటారు కదా. ఇప్పుడు అందుకే నా శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ పెట్టారు. చిచ్చి అందుకని కాదు, నేను పెట్టలేదు, డైరెక్ట్ గారు పెట్టారు. క్రష్ అంటే ఇంతసేపు ఆలోచిస్తున్నట్టు సుధీర్ బాబు గారు. అదే క్రష్ ఎప్పుడు మర్చిపోయామని ఫ్రెష్గా తోడాల్సి వస్తుంది ఎవరన్నా. అంటే క్రష్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటారా? మర్చిపోతాం, మరి లిస్ట్ పెద్దగా అయిపోతున్నాడు, మర్చిపోతాం కదా.